అంత సింపతి రావట్లేదు అంత పెద్ద పార్టీ పెట్టుకొని కరప్షన్ అన్న విషయంలో సింపతి ఎందుకు వస్తుంది ఇప్పుడు అన్యాయంగా కేసు లైక్ ఏ ధర్నా చేస్తే అరెస్ట్ చేశారు లేకపోతే గనక ఏ దొంగ కేసు ఇప్పుడు అంగళ్ళూది ఉంది అంగళ్ళు కేసు దొంగ కేసు పొంగనూరు కరెక్ట్ కేసు మళ్ళీ అంగనూరులో అంగళ్ళలో ఏంటి వీళ్లే రెచ్చగొట్టారు ఉదయం నుంచి సాయంత్రం దాకా టీడీపీ బ్యానర్లు చేయించడం అయ్యి చేశారు అప్పుడు వాళ్ళు ఆ కరెక్ట్ గా బాబు వచ్చినప్పుడు మళ్ళీ నిరసన అన్న పేరుతో వస్తుంటే అప్పుడు రియాక్ట్ అయి కొట్టారు అందులో బాబు గారిని పెట్టారు అన్నటువంటి దాంట్లో సింపతి వస్తుంది పబ్లిక్ కూడా ప్రత్యక్షంగా చూశారు కాబట్టి మళ్ళీ పొంగనూరు దాంట్లో బాబుకి సింపతి రాదు ఎందుకంటే కొట్టించారు పోలీసులు దారుణంగా కొట్టించారు కాబట్టి సింపతి రాదు అక్కడ అక్కడ దానికి ఎవిడెన్స్ లేదు ఇళ్ళ దగ్గర ఇక్కడ దానికి మాత్రం ఎవిడెన్స్ కలెక్ట్ చేసుకున్నారు అందుకని ఇక్కడ తక్కువ చేశాడు ఆయన అక్కడే జాగ్రత్తగా చేయించారు కాబట్టి ఆయన టాక్టికల్ గానే ఉన్నాడు అందుకని ఆ కాన్సెప్ట్ లో వస్తే సింపతి వచ్చేది కానీ అవినీతి కేసుల్లో పెద్దగా సింపతి రాదు బాబు ఏ డబ్బులు కష్టపడి మొత్తం ఆయన ఏదో చెమట వచ్చి సినిమాల్లో హీరో చెప్పినట్టు న్యూస్ పేపర్లు ఇసిరి ప్యాకెట్లు వేసి డబ్బులు అని కోట్ల రూపాయలు సంపాదించాడని ఎవడనుకోడు కదా ఖచ్చితంగా సంపాదించే దాంట్లో అవినీతి ఉంటది అవతల వాళ్ళు కడుపు కొట్టారా లేదా అంటే అది వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది సామాన్యుడికి అయితే తెలియదు బట్ నాన్ కరప్టెడ్ దాన్ని ఏమంటారు సత్పురుషుడు లేకపోతే గనక అసలు ఏనాడు అవినీతి ఎరగని వ్యక్తి డబ్బులు అంతా కూడా ఆకాశం నుంచి దేవతలు ఆ టైంకి చల్లుతారు ఎట్లాగా లేదంటే గనక ఆ టైంకి ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాళ్ళందరూ డబ్బులు ఇస్తారంటే అది కూడా లెక్క రికార్డు చూపెట్టచ్చు ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాళ్ళందరూ డబ్బులు ఇచ్చారనుకోండి అది కూడా రికార్డు చూపెట్టచ్చు తప్పేం లేదు వాళ్ళకి ఎంత విరాళాలు వస్తున్నాయో అక్కడ రికార్డు ఉంది పెట్టే ఖర్చు ఎంతో జనాలకి మెదళ్లలో రికార్డు ఉంది కాబట్టి తినరు తినలేదు అనే పదం వేస్ట్ ఆటోమేటిక్ గా జరిగిపోద్ది అట్లాంటప్పుడు సింపతి ఏమొస్తుంది లేదా ఆయన్ని జగన్ ని వేధించినట్టు ఏది నేల మీద పడుకోబెట్టి మంచం లేకుండా చేసి ఫ్యాన్ లేకుండా చేసి తిండి జైలు కూడు తినమని చెప్పి అలా